పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సెక్రటేరియట్ లో సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి జూపల్లి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో ఈఓఆర్డీలకు ఉన్న కౌంటర్ సైన్ అధికారాన్ని తొలగించాలని ఆదేశించినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు సర్పంచ్లు చొరవ చూపాలన్నారు జూపల్లి. సుమారుగా 900 కోట్ల పైచలు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలలో విద్యుత్ దీపాలకు సంబంధించి థర్డ్ వైర్ లేని కారణంగా కొన్ని ఇబ్బంది ఇస్తుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు థర్డ్ వైర్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో పరిశీలన చేసి కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు కూడా వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులలో ఖర్చు అవుతున్న మొత్తం మెజారిటీగా వాటర్ సప్లై ఖర్చు అవుతా ఉంది. శాంక్షన్లు ఇచ్చినాము, పనులు నతన వస్తాయి కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని సగమైనాయి, కొన్ని చోట్ల మొదలు కాలేదు. ఎక్కడైతే శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ సర్పంచులు మొదలు పెట్టినవి చాలా ఉన్నాయి, మొదలు పెట్టనివి. మరి మేము ఎక్కువ రోజులు ఉపేక్షించాం. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా సక్రమంగా అమలు జరగకపోతే బాధ్యతలతో పాటుగా హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయి కాబట్టి హక్కులతో పాటు బాధ్యత కాబట్టి పని చేయని కాడ ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయకపోతే కూడా మరి దాన్ని కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది.